డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, మీ బిడ్డ ఇంతగా తప్పిస్తూ అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలి, ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి, పేదరికంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెడతా ఉంటే 5 సంవత్సరాలు గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు 2014లో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి. కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను, పేదవాళ్ళను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నాకు చెల్లెమ్మలకు ఇచ్చి, అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో, పేదలకిచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చంద్రబాబును జైల్లో పెడితే, జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు. పరామర్శించి ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి, మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అనంటే, కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి ఎవడు నోరు మెదపడు, ఎవడు మాట్లాడడు, ఈనాడు అనే దినపత్రికలో ఎవడు చూపడు, ఆంధ్రజ్యోతి అనే టీవీలో ఎప్పుడు రాదు, TV5 వాళ్ళు అసలు చెప్పరు, దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు
నొక్కిన బటన్లు ఎన్ని అని అడగండి, మీరు అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు 0. పేదలకు ఇచ్చింది అరకొర, అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ కానివ్వండి, ఇతర పథకాలు కానివ్వండి, నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి.